మేము 5 ఏళ్ళు ఉంటామా 10 ఏళ్ళు ఉంటామా ప్రజలు నిర్ణయిస్తారు, కానీ ఒక్క ఉప్పెన వచ్చి తుడిచిపెట్టకపోతే నగరమే మిగలదు. ఒక్క చిన్న వాహనం వస్తే ఎన్ని గంటలు మీరు ట్రాఫిక్ జామ్లు ఇరుక్కుంటున్నారు మీరు చెప్పండి. మళ్ళీ మీరే తిడుతున్నారు. సినుకు వాడితే చాలా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, గంటలు పోతే రోడ్ల మీద ఉంది. ఈ ప్రభుత్వానికి ఏం రోగం వచ్చింది, ఈ ప్రభుత్వం ఏం పనిచేయదా అని మీరే అంటారు. ఏ ఈ నీళ్ళ నేటికి దోలాలే మీరు చెప్పండి. ఏదైనా బ్యాంకులో ఉన్న నగద తెలియకుండా హవాలా ద్వారా దుబాయ్కి పంపించి అక్కడ ఏమైనా దాచిపెట్టుకోవడానికి, లేకపోతే ఇదేమైనా ధరనే కంప్యూటర్లో గోల్మాల్ చేసేసి ఎంబడే ఆ భూమి తీసి ఈ భూమి పెట్టి ఈ భూమి తీసి ఆ భూమి పెట్టి భూములు కొల్లగొట్టడానికి, ఇదేమైనా గజ్వేల్ ఉన్న ఫామ్ హౌస్ పండించి ఓన్లీ ఇతనాలకే వానుకొస్తాయని చెప్పి అందరికీ 2000 కొట్టుకునేటోడు దొరకడు, ఆయనకు మాత్రం 4500 క్వింటాల్కి ఇచ్చి కొనుక్కునేటోళ్ళు దొరుకుతారు. ఇదేమైనా అట్లాంటి మాయజాలమా? ఏం చెప్పండి, మీరు చెప్పండి. నాకొక్కడికి కాదు, నేను ఒక ఆలోచన చేస్తున్నా. మీరు అందరు కలిసి నాకు ఒక అవకాశం ఇచ్చారు, మా మిత్రులందరికీ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని ప్రజలకు ఉపయోగించాలి, ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి. ఈ నగరాన్ని అద్భుతమైన నగరంగా నిర్మించినప్పుడే మన ఆదాయం పెరుగుతుంది, పెరిగిన ఆదాయాన్ని పేదలకు పంచాలి. ఆదాయాన్ని పెంచాలి, పేదలకి పంచాలి అన్న ఒక పాజిటివ్ దృక్కోణం తప్ప మాకేముంది? నాకు అన్ని వచ్చినాయి. నేను ఎప్పుడు ఏం కావాలనుకుంటే నాకు అది వచ్చింది. ఆస్తి వచ్చింది, అంతస్తు వచ్చింది, పదవి వచ్చింది, మీరు అందరు ఇచ్చారు. వయసులో ఉండగానే అన్నీ వచ్చినాయి. ఇప్పుడు నేను ఎవరినో మోసం చేసి చేయాల్సిన అవసరం నాకేముంది? ఈ సమయంలో మీరు ఇచ్చిన అవకాశం పేదలకు ఉపయోగించాలన్న ఒక ఆలోచన తప్ప నాకేమైనా స్వార్థం ఉందా ఇందులో? మీరందరు పాత్రికే మిత్రులు, ఇదే రూమ్లో తీర్మానం చేయను, వద్దు సార్ మూసి అట్లనే ఉండని బంద్ చేయండి అని అంటే వాళ్ళకి ఇచ్చిన టెండర్లు కూడా క్యాన్సిల్ చేస్తే ఎల్లుండి పొద్దునే బంద్ చేసుకొని పోదాం. రేపు వరదలు వచ్చినప్పుడో మునిగిపోయినప్పుడో దుఃఖంతో ఎవరి దగ్గరికి వెళ్దామో మీరే చెప్పండి. ఆ మార్గం కూడా చెప్పండి. ఫామ్ హౌస్లో పండుకొని ఆయన దగ్గరికి వెళ్ళి శరణు కోరుతామా? ఉల్లంఘనలు చేసి కట్టుకున్న పెద్ద పెద్ద భవంతులలో పోయి ముందు శరణు కోరుతామా? ఏం చేద్దామో చెప్పండి. వాళ్ళు ఎప్పుడు బాధతో ఉండాలి? మనందరం, మీరందరూ కూడా బాధితులు కదా. మీరందరూ మధ్యతరగతి యువతరగతి నల్గొండలో ఎంతమంది ఉన్నారు? పాత్రికే మిత్రులు సగానికి నల్గొండలో ఉండరు కదా. మీరే కలిసినప్పుడల్లా మొత్తుకుంటారు కదా, సార్ హైదరాబాద్ విషమంతా మాకు వస్తుంది, ఓ పక్కన భూమిలో ఫ్లోరైడ్ ఉంది, పైనుంచి మీరు విషాన్ని పంపుతారు, మీ మా బతుకులు మారవా, మమ్మల్ని మా బాగుపడని ఎరా, మీరంతా మీరు నల్గొండలో వచ్చి కొట్లాడుతున్నారు కదా. మరి మీరు కొట్లాడమని మానేయండి, ఎందుకు అడుగుతున్నారు? ఈరోజు ఈ విషము ఇక్కడనే ఉండట్లేదు కదా, హైదరాబాద్ నగరాన్ని ఈ విషం మింగేయడమే కాదు నల్గొండని కూడా మింగుతుంది కదా. నల్గొండలో వచ్చి చెప్తున్న బాధలు, ఇక్కడి నుంచి చచ్చిపోయిన కళేబరాలు కొట్టుకొని నల్గొండ కోతుంటే మనుషుల శవాలు, పశువుల శవాలు ఇక్కడ ఉన్న మురికంత పోయి నల్గొండకు చేరుతుంటే నల్గొండలో పాలు కొంటలేరు, కూరగాయలు కొంటలేరు, అన్నం వండితే పచ్చగా అవుతుంది. మా పరిస్థితులు ఏంది? మేము ఈ ఊర్లే ఖాళీ చేసి పోవాలనా? ఏం చేయాలి చెప్పండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమిచ్చింది నల్గొండ మీద? ఇది నో మెన్స్ ల్యాండ్, అంటే మనుషులు జీవించడానికి ఇది ఉపయోగపడని ప్రాంతంగా మారుతుంది, దీన్ని తక్షణమే పునరుద్ధరించండి, పునరుజ్జీవింపజేయండి అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవం కదా. ఏ విధంగా నల్గొండ ప్రాంతాన్ని పునరుజ్జీవింపజేయగలము చెప్పండి. నల్గొండ ప్రజలు కూడా చెప్పండి. మీరందరూ మౌనంగా ఉండడం ద్వారా నేనేదో నేరం చేసినట్టు, నాకేదో స్వార్థం ఉన్నట్టు ఈ బ్లేమ్ తీసుకోవడానికి నాకు ఏమి బాధ లేదు. బ్లేమ్ చేసినోడు ఎవడు? ఒక దుర్మార్గుడు, దోపిడీదారుడు, దొంగ, బందిపోటు కంటే దారుణంగా ఈ రాష్ట్రాన్ని దోసుకున్నోడు వాడు మాట్లాడితే నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు మౌనంగా ఉండడం అనేది మా ప్రభుత్వాన్ని బాధిస్తుంది. నాగరికతకు నదులకు విడదీయరాని అనుబంధము, ఈ విడదీయరాని అనుబంధము మన యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికే కాదు, మన యొక్క ఆదాయ మార్గాలను పెంపొందించుకోవడానికి ఒక అద్భుత అవకాశంగా ఉపయోగించుకున్నారు. ఇవాళ అట్లాంటి మూసీ నదిని పునరుజ్జీవింపజేయాలన్న ఒక గొప్ప కార్యాచరణ, ఒక గొప్ప లక్ష్యాన్ని చిల్లరమల్లర మాటలతో, వాళ్ళ అసూయతో, ద్వేషంతో, అధికారం కోల్పోయిన అసహనంతో కొంతమంది సృష్టిస్తున్న అపోహల మధ్యలా మీరు పడకండి మిత్రులారా. నేను స్ట్రైట్గా అడుగుతాను, ఏ మైన్ హార్ట్ గురించి నువ్వు మాట్లాడినావో? ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అద్భుతమైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూని ఆ సంస్థనే నిర్వహించింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మైహోం రామేశ్వరరావు గారు, చిన్న జీవస్వామి గారు కలిసి
రామానుజాచార్యుల యొక్క విగ్రహ ప్రతిష్ట, నరేంద్ర మోడీ గారు వచ్చి ప్రారంభించిన చిన్న రామానుజాచార్యుల స్టాచ్యూను కూడా అదే సంస్థ నిర్మించింది. వాళ్ళిద్దరు ఈ పనులు చేసినప్పుడు రాని ఆరోపణ, లేని అపోహలు. ఈరోజు రేవంత్ రెడ్డి మూసీ కోసం వాళ్ళని తీసుకురాగానే ఎందుకు చర్చ జరుగుతుంది అంటే, మూసీ ప్రజలకు మేలు జరగవద్దు, ఈ నగరం సర్వనాశనం అయిపోవాలి, మాకు అధికారం ఇవ్వలేదు కాబట్టి ఈ నగరం బాగుపడుద్దన్న ఆలోచన. మళ్ళీ ఆయన అది కూడా చెప్తాడు, ఈ మూసీ కోసం అంతా మేమే కార్యాచరణ చేసినాం కానీ ఆపేసినామని. ప్రజలు మల్లన్న సాగర్ వద్దని చెప్పలే, తిరగబడలే. 14-16 నెలలు ప్రజలు ఆడోళ్ళ నుంచి అందరూ పడ్డప్పుడు లేదు ఇది అభివృద్ధి అని చెప్పి పోలీసులను పెట్టి తొక్కించి కొట్టలే. మేమేమని అట్లా చేసినామా? ఎవరినైనా ఒక దెబ్బనని కొట్టినామా మేము? సో ఇప్పుడు వాళ్లకు వాళ్ళు చేస్తే గొప్ప, వాళ్లే చెయ్యాలి, వాళ్ళకి నచ్చిందే చెయ్యాలి. 10 ఏళ్ళు మీరు ఏ ఒక్కరోజు కూడా మూసీల ఆ మురికిలో బతుకున్న మనుషులు చచ్చిన శవాలుగా ఉంటే ఏ రోజైనా వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళినరా? ఈరోజు మీరు మేము వెళ్తాం అంటున్నారు. నా సూచన ఒకటే, వెళ్ళుడు కాదు, ఒక 3 నెలలు అక్కడ ఉండు. 3 నెలలు మీరు మూసీ ఒడ్డున మీరు ఉండండి, దానికి సంబంధించిన కిరాయి నేను కడతా. హరీష్, కేటీఆర్, ఈటల రాజేందర్ ఈ ముగ్గురికి 3 ఇండ్లు కిరాయి పైసలు నేను కడతా. ఇప్పుడు ఖాళీ చేసిన ఇండ్లు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు పోయినాయి. ఆ ఇండ్లు వాళ్ళకే ఇస్తాం. మీరు ఒక 3 నెలలు అక్కడనే ఉన్నారు, అక్కడ నుంచే మీరు రాజకీయం చేయండి. మీరు అడుగుకుంటాం అక్కడనే ఉండి ఎప్పుడు బుల్డోజర్ వస్తారో ఆనే కాపలా కాయ ఆనే ఉండండి. 3 ఇండ్లు నేను దానకిషోర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాం, 3 ఇండ్లకు బోర్డులు పెట్టారు, ఒకటి ఈటల రాజేందర్ గారికి, ఒకటి హరీష్ రావు గారికి, 3వది కేటి రామారావు గారికి. 3 ఇండ్లు కేటాయించి వాటిని ఏమి ఇచ్చేయకండి, ఆడొక వీళ్ళని పెట్టండి. ఆ 3 ఇండ్లు వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న వసతులు కావాలనే ఏర్పాటు చేయండి, రోజు భోజనం కూడా పంపించండి. ఈ రిహాబిలిటేషన్ రిజర్వేషన్లో R&R ప్యాకేజ్ కింద ఎక్స్పెండిచర్ బుక్ చేయండి. వాళ్ళు అక్కడ ఉండడం ద్వారా అది ఎంత అద్భుతంగా ఉందో, అక్కడ జీవిస్తే బాగుంటుందని అంటుండ్రు కదా. ఆ 3 ముగ్గురికి నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా. అక్కడ జీవించలేరు, అక్కడ ఉండలేరు, అక్కడ ఉండడం దుర్భరము. అక్కడ నుంచి తరలించి ఒక మంచి జీవితాన్ని వాళ్ళకి ఇద్దామని నేను అంటున్నా. లేదు ఇదే అద్భుతము, ఈ అద్భుతంలోనే వాళ్ళు ఉండాలి, వాళ్ళ జీవితాలు ఇండ్లు ఉంటేనే ఒక గొప్ప వెలుగు వస్తుంది అంటున్నారు కదా. మీరు రోల్ మోడల్గా అక్కడ ఒక 3 నెలలు ఉండండి. 3 నెలలు మీరుంటే నేను ఈ ప్రాజెక్టును మానేస్తా. ఈ ప్రాజెక్టును పూర్తిగా టెండర్ అగ్రిమెంట్ వాల్యూని ఏదన్నా నష్టపరిహారం ఉంటే నా సొంత ఆస్తి అమ్మైన కంపెనీకి నష్టపరిహారం ఇచ్చి టెండర్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తా. గవర్నమెంట్కి రూపాయి కూడా ఖర్చు రానియను. 3 నెలలు ఈటల రాజేందర్ గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు, మూసీ పరివాహక ప్రాంతం అట్లనే ఉండాలి. ఇది అద్భుతం, ఈ అద్భుతాన్ని నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు. నువ్వు దీని మీద వేలు పెట్టావంటే మేము ఊరుకోము అని అంటున్నారు కదా. నిజంగానే అది అద్భుతం అయితే మీరు అక్కడ ఉండాలి. అక్కడ ఉండలేని పరిస్థితులు ఉన్నాయి, దుర్భరమైన జీవితం. వాళ్ళకి మంచి జరగాలని నేను కోరుకుంటున్నా. వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి వాళ్ళు అక్కడి నుంచి తరలిస్తున్నా. వాళ్ళ సాధక బాధలు ఎదురడానికి మా మంత్రులను, ఎమ్మెల్యేలను అందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడున్నాయి. మా అధికారులను, అధికారుల కమిటీ వాళ్ళ దగ్గరికి పోయింది, తర్వాత మంత్రులు పోతున్నారు, అందరు పోతున్నారు. మీ విధానం బాగుంటే మీరు అక్కడ ఉండండి, ఆ ప్రజలకు ఒక భరోసా ఇవ్వండి. నన్ను తప్పని నిరూపించే అద్భుతమైన అవకాశం వచ్చింది మీకు. రేవంత్ రెడ్డి చెప్తున్న తప్పు, ఇంత అద్భుతమైన నందనవనంలో మేము, ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము ఇక్కడ ఉండగలుగుతున్నాం, ఇంత అద్భుతాన్ని ఎందుకు రేవంత్ రెడ్డి విధ్వంసం చేయదలుచుకుంటుండు, స్వార్థం ఉందని అప్పుడు ఆరోపణ చేయాలి. 100% వాళ్ళు చేసిన ఆరోపణను అప్పుడు నేను ఖండించను, కూడా ఖండించను, తిరస్కరించను.